ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. క్రీస్తునందున ప్రియులందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. మరి ఒక చక్కటి సమయం మీ మధ్యకు ఈ విధంగా రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప సమయానికే ఆ దేవాది దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలామంది ఈ మధ్యకాలంలో తరచుగా నాకు ఫోన్ చేసి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సిస్టర్, నేను కొత్తగా రక్షింపబడ్డాను, దేవుణ్ణి తెలుసుకున్నాను, బైబిల్ చదవడం మొదలుపెట్టాను, కానీ ఆ బైబిల్ ఎక్కడి నుండి చదవాలో నాకు తెలియట్లేదు, అలాగే రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలో నాకు తెలియట్లేదు, అదేవిధంగా బైబిల్ ఎన్నిసార్లు చదవాలి, అలాగే బైబిల్ ఎలా చదవాలి, ఎక్కడ నుండి ప్రారంభించాలి బైబిల్ని అని చాలామంది అడుగుతున్నారు. మరికొంతమంది, నేను ఆదికాండం నుండి స్టార్ట్ చేశాను సిస్టర్, లేవ్యాకాండం దగ్గరికి వచ్చేటప్పటికి నాకేం అర్థం కాక ఇక బైబిల్ చదవటం మానేశాను అని చెప్తున్నారు. మరికొంతమంది, సిస్టర్, నేను బైబిల్ తీయంగానే ఏదో ఒక అధ్యాయం నాకు కనిపిస్తుంది, ఆ అధ్యాయం చదువుతాను, ఇక బైబిల్ మూసేసి వెళ్ళిపోతాను, నాకేం అర్థం కాక అని చెప్తున్నారు. మరి ఈ విధంగా అనేక మంది అనేక ప్రశ్నలతో నిండిపోయి ఉన్నారండి. ఈ రోజుల్లో బైబిల్ ఎలా చదవాలో అర్థం కావట్లేదు, బైబిల్ అసలు ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలియట్లేదు, ఎన్నిసార్లు చదవాలో తెలియట్లేదు అని అనేకమైన ప్రశ్నలతో ఈ రోజుల్లో కొత్తగా రక్షించబడిన వారు మాత్రమే కాదు, 10-20 సంవత్సరాలు మునుపు రక్షించబడ్డ వారికి కూడా ఈనాటికి కూడా బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ సంవత్సరంలో ఒక్కసారి కూడా పూర్తి చేయని వారు మరి అనేక మంది ఉన్నారు. మరి ఈ సందేశం వింటున్న మీరు కూడా ఇటువంటి ప్రశ్నలతోనే ఉన్నారా, ఇటువంటి పరిస్థితులతోనే ఉన్నారా? అయితే ఈ సందేశం మీ కొరకే. శ్రద్ధగా ఈ యొక్క సందేశం మొత్తం వినండి. నేను కూడా కొత్తగా రక్షించబడిన దినముల్లో ఈ బైబిల్ అనేది ఎలా చదవాలో నాకు అర్థమయ్యేది కాదండి. బైబిల్ని ఇలా తీసుకుని ఇలా ఈ గ్రంథం తర్వంగానే నాకు కనపడిన అధ్యాయం ఏదో ఒకటి చదువుకుని, ఈ బైబిల్ నాకేం అర్థం కావట్లేదు, ఏం చదువుతున్నప్పటికీ ఇది నా హృదయానికి స్పందించే విధంగా నాకేమీ అనిపించట్లేదని చాలాసార్లు ఈ బైబిల్ పక్కన పెట్టేసిన రోజులు ఉన్నాయి. చాలామంది దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు వింటుండేదాన్ని. వారు ఏం చెప్పేవారంటే, ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదవండి, మీరు బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగిన హృదయంతో మీరు బైబిల్ తీసి చదివినట్లయితే దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతారు అని చెప్పేవారు. ఇక అప్పటి నుండి ప్రార్థన చేసుకుని, ప్రభువా, ఈరోజు నేను బైబిల్ తీసి చదువుతున్నాను, నువ్వు నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకుని చదవటం నేను మొదలుపెట్టాను. మరి మీరు కూడా ఒకవేళ ప్రార్థన చేయకుండా కనుక సిద్ధపాటు కలిగిన హృదయంతో కాకుండా ఏదో ర్యాండమ్గా మీకు కనిపించిన అధ్యాయం తీసేసి చదివేసుకుని ఇక నేను బైబిల్ చదివేశాను అని మీరు ఏం అర్థం కాక ఈ బైబిల్ని పక్కన పడేస్తున్నారేమో. దేవుని వాక్యం ఎంతో జీవం కలిగిన వాక్యం అండి. యోహాను రాసిన సువార్తలో ఈ విధంగా రాయబడింది, ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఎవరైతే ఈ వాక్యాన్ని ఎక్కువగా పఠిస్తారో, ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో ఉంచుకుంటారో, వారి హృదయంలో నుండి వారి యొక్క కడుపులో నుండి జీవజల ధారలు ఉబికి వచ్చును అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు ఎక్కువగా దేవుని వాక్యాన్ని పఠించేవారైతే కనుక మీకు ఇటువంటి ప్రశ్నలకు, ఇటువంటి అనుమానాలకు ఇక తావు ఉండదు. అయితే ఇప్పుడు నేను చెప్తాను బైబిల్ ఏ విధంగా చదవాలో. మీరు కొత్తగా రక్షించబడిన వారేమో, మీరు దేవుణ్ణి ఇప్పుడే తెలుసుకున్నారేమో, అయితే ముందుగా మీరు చదవవలసింది ఏంటంటే బైబిల్లో కొత్త నిబంధన మొదలు పెట్టండి. కొత్త నిబంధన అంటే ఏంటో తెలుసా అండి? మత్తయి, మార్క్, లూకా, యోహాన్ అనే ఈ యొక్క 4 సువార్తలు కొత్త నిబంధనలో ముందుగా ఉంటాయి. ఈ 4 సువార్తలలో ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి రాయబడి ఉందండి. మీరు కనుక కొత్త నిబంధన చదవకుండా పాత నిబంధనతో కనుక మీరు మొదలు పెట్టినట్లయితే మీకు ఏమీ అర్థం కాదు. కాబట్టి నేను చెప్పే సలహా ఏమిటంటే, మత్తయి, మార్క్, లూకా, యోహాన్ అనేటువంటి ఈ సువార్తలను ముందుగా మీరు ప్రతిరోజు చదవండి. ఇక ఆ తర్వాత నుంచి అపోస్తుల కార్యాలు, రోమాపత్రిక, కొరింథీలు, ఎఫిసి, గలతీలు అని ఈ పత్రికలన్నీ ఇక వరుసగా వస్తుంటాయండి. మీరు ముందు యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి బాగా ధ్యానించిన వారైతే మిగిలినవన్నీ మీకు అర్థమవుతాయి. ఈ పాత నిబంధన, కొత్త నిబంధన అనేది ఒక లింక్ లాంటిదండి.
ఈ యొక్క కొత్త నిబంధనతో కనుక మీరు మీ దినచర్యను మొదలుపెట్టినట్లయితే విశ్వాస జీవితంలో అలాగే ప్రార్థన జీవితంలో కూడా మీరంతా బలపడతారు. అదేవిధంగా మరికొంతమంది ఈ విధంగా ప్రశ్నిస్తుంటారు, ఏంటంటే బైబిల్ రోజుకి ఎన్నిసార్లు చదవాలి అని అడుగుతుంటారు. రోజుకి ఎన్నిసార్లు చదవాలి అని ఎక్కడ రాయబడలేదు కానివ్వండి, మీ యొక్క సమయానుకూలతను బట్టి మీరు బైబిల్ని ఎన్నిసార్లైనా చదవచ్చు. కీర్తనల గ్రంథం 1:2 నేను చదువుతున్నాను, వినండి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఏం రాయబడిందండి, దివారాత్రములు అంటే ఉదయము రాత్రి, దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు అని రాయబడింది. వారి జీవితం ఎలా ఉంటుందంటే అట, నీటి కాలువల యోరణ నాటబడిన నిరవంజి చెట్టు వలె ఉంటుందట. ఒక పచ్చటి చెట్టు ఉంటే కనుక ఆ కాలువ పారుతున్నంత కాలము ఆ చెట్టు పచ్చగానే ఉంటుంది. దాని చుట్టుపక్కల ఎటువంటి ఎండిన స్థితి ఉన్నప్పటికీ ఆ చెట్టు మాత్రం ఎండదు, ఎందుకంటే దాని పక్కనే ఒక నీటి కాలువ ప్రవహిస్తూ ఉంది. జీవ జలము అయినటువంటి దేవుని యొక్క వాక్కును మీరు అనుదినము పఠించినట్లయితే, దివారాత్రములు ధ్యానించినట్లయితే, ఈ యొక్క పచ్చడి చెట్టు వలనే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా అంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితులు, ఎండిన స్థితి, కరువు ఉన్నప్పటికీ మీరు మాత్రం సమృద్ధి అయిన జీవితంలో, ఫలభరితమైన జీవితంలో మీరు అనుభవించగలుగుతారు. బైబిల్ ఎక్కడ నుండి చదవాలి అని చాలామంది అడుగుతున్నారు. మీరు బైబిల్ చదవడం మొదలుపెట్టినట్లయితే కనుక ప్రతిరోజు 3 అధ్యాయాలు ఉదయము, 3 అధ్యాయాలు సాయంత్రము చదవండి. అంటే ఉదయం కొత్త నిబంధన చదవండి, అలాగే సాయంత్రం పాత నిబంధన చదవండి. చాలామందికి ప్రార్థన చేయడం రాదు అని అంటుంటారు. అటువంటి వారు కీర్తనల గ్రంథం బాగా పఠించినట్లయితే మీరు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటారు, దేవుని మీ ప్రార్థన ద్వారా ఆరాధించడము, కొనియాడటము నేర్చుకుంటారు. కాబట్టి ప్రార్థన చేయడంలో ఇంకా మీరు వెనకబడి ఉంటే, ప్రార్థన జీవితంలో మీరు ఇంకా ఎదగాలి అని అనుకుంటే, ప్రతిరోజు 2-3 అధ్యాయాలు కీర్తనల గ్రంథం మీరు ధ్యానించండి. మీరు కనుక ఉదయం 3 అధ్యాయాలు, సాయంత్రం 3 అధ్యాయాలు చదివినట్లయితే మీరు ఆధ్యాత్మికంగా బలపడటం మాత్రమే కాదు, ఈ యొక్క బైబిల్ని మీరు 1 సంవత్సరంలోగా ముగించిన వారు అవుతారు. అలాగే సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటాయి. అంటే మన యొక్క నెలలో కూడా 30-31 రోజులు ఉంటాయి. కాబట్టి మీరు ఏ యొక్క తేదీలో వాక్యం చదువుతున్నారో ఆ ఒక్క సామెతల గ్రంథం, అంటే ఉదాహరణకు మీరు 10వ తారీఖు కనుక సామెతల గ్రంథం తీసినట్లయితే సామెతలు 10వ అధ్యాయాన్ని మీరు ధ్యానించండి. అలాగే 11వ తారీఖు మీరు సామెతల గ్రంథం 11వ అధ్యాయం మీరు ధ్యానించండి. ఈ విధంగా సామెతలు ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనము, దేవుని జ్ఞానంను మీరు ఎరుగుతారు. అదేవిధంగా దేవుడు ఆయన యొక్క జ్ఞానంను మీకు అనుగ్రహించి ఏది మంచి ఏది చెడు అనే తెలుసుకునే వివేచనలు కలిగిన ఆత్మను, జ్ఞానయుక్తమైన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. చాలామంది తొందరగా చదివేయాలి, చాలా త్వరగా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని 2 నెలల్లో లేదా 3 నెలల్లో, మరికొంతమంది ఇక వారం రోజుల్లోనే చదివి ముగించేయాలి అని అనుకుంటారు. కానీ మీరు అలా చదవటం వల్ల మీకు ఏమీ అర్థం కాదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే చాలా నెమ్మదిగా అలాగే ఆలోచిస్తూ ఒక్కొక్క మాటని మీరు ధ్యానిస్తూ చదవండి. ఒక దైవజనుడు ఇలా అన్నారు, ఇది నా దేవుడు నాకు రాసిన ప్రేమ లేఖ అని అన్నారు. అంటే మన బైబిల్ గ్రంథం అనేది యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ప్రేమ లేఖ, అందులో ఆయన ప్రేమంతా రాయబడి ఉన్నది. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఆయన మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారు అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతాం. కాబట్టి ప్రేమలేఖను చదువుతున్నప్పుడు మనం తొందరగా చదివి ముగించేస్తామా అండి, చాలా నిదానంగా దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచిస్తూ అలాగే అక్కడ ఆగి దేవుడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడు అని మీరు చదివినట్లయితే కనుక మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. నేనైతే రక్షించబడిన కొత్త దినాల్లో ఒక బుక్ మెయింటైన్ చేసేదాన్ని. నాతో దేవుడు ఆ రోజు ఏం మాట్లాడాడో ఆ డేట్ వేసుకుని ఆ కింద ఆ ఒక్క ప్రతి వాగ్దానంను రాసుకునేదాన్ని. ఈరోజుకి నా వద్ద ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి. ఆ విధంగా నేను చేయడం వల్ల బైబిల్లో అనేక వాక్యాలు
నా యొక్క హృదయంలోనే నేను భద్రపరచుకోగలిగాను. మీరు వాక్యాన్ని చదువుట కంటే కూడా రాస్తున్నప్పుడు అది ఎక్కువగా మీరు జ్ఞాపకం పెట్టుకోగలుగుతారు. అది మీరు చేసి చూడండి, ఒక అనుభవం ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఈరోజు నుంచి ఒక డైరీ కానీ లేదా ఒక చిన్న నోట్బుక్ కానీ మెయింటైన్ చేయండి. దేవుడు మీతో ఏ రోజు ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు అనేది మీరు ఆ రోజు డేట్ వేసుకుని దాని కింద మీరు దాన్ని నోట్ చేసుకున్నట్లయితే కనుక కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ ఒక నోట్బుక్స్ చూసుకున్నప్పుడు దేవుడు మీతో ఎన్ని రీతులుగా మాట్లాడాడో, ఎటువంటి పరిస్థితుల ద్వారా మీతో మాట్లాడాడు అనేది మీరు గమనించి చూసినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. చాలామందికి బైబిల్ చదివేటప్పుడు అర్థం కాదు, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, అలాగే కొన్ని పండగలు ఉన్నాయి, కొన్ని అర్థం కాని పదాలు ఉంటాయి. అటువంటప్పుడు వారికి ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఏమీ అర్థం కాదు. మీరు కనుక అర్థం కాలేదు అని పక్కన పెట్టేయకుండా బైబిల్ని, ఇటువంటి స్టడీ బైబిల్స్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే ఈ యొక్క స్టడీ బైబిల్లో ప్రతి ఒక్క వ్యక్తి చరిత్రను పొందుపరిచారు, అలాగే వారు ఏ సంవత్సరంలో ఆ యొక్క గ్రంథాన్ని రాశారో పొందుపరిచారు. అంతేకాదు ఆనాటి ప్రవక్తలు ఏ సందర్భంలో ఆ ఒక్క ప్రవచనాన్ని వారు ప్రకటించారో రాశారు. అలాగే కొన్ని అర్థం కాని హిబ్రూ మాటలు ఉన్నాయి, వాటి యొక్క అర్థాలు కూడా రాశారు. ఇలా ప్రతి దానికి వివరణ అనేది ఈ యొక్క స్టడీ బైబిల్స్లో మీకు లభ్యమవుతాయి. మీరు తీరికగా ఉండే సమయాల్లో ఇటువంటి స్టడీ బైబిల్స్ని కనుక మీరు అధ్యయనం చేసినట్లయితే బైబిల్ని ఇంకా బాగా తెలుసుకోగలుగుతారు, ధ్యానించగలుగుతారు. ఈ విధంగా నేను ఇప్పుడు 3 ప్రశ్నలకి సమాధానం చెప్పానండి. ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఎన్నిసార్లు చదవాలి అని నేను 3 ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాను. కాబట్టి మీరు త్వర త్వరగా చదివేయాలని చదవద్దండి. మీరు ఎప్పుడు బైబిల్ చదివినా సరే ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయంతో చదవండి. ప్రభువా, నాకు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించు. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడు. నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, నాకు నీ చిత్తం తెలియజేయి, నీ యొక్క వాక్కుని నా జీవితంలో బయలుపరచు అని మీరు సిద్ధపాటు కలిగిన హృదయంతో చదివినట్లయితే తప్పకుండా ఈ బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మీతో మాట్లాడతారండి. ఈ యొక్క సందేశం ద్వారా మీరు బలపరచబడినట్లయితే, ప్రేరేపించబడినట్లయితే దయచేసి మీ కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ లార్డ్స్ హౌస్ పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాదు మీ యొక్క ప్రార్థనా భారాలు ఈ కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్ ద్వారా మీరు వాయిస్ మెసేజ్ రూపంలో లేదా మెసేజ్ రూపంలో మాకు పంపినట్లయితే మీ ప్రార్థనా భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. ప్రభు చిత్తమైతే 30వ తారీఖు అనగా గురువారం ఉదయం 6 నుంచి 6:30 వరకు శుభవార్త టీవీలో ఈ లార్డ్స్ హౌస్ సందేశాలు ప్రసారం కాబడతాయండి. దయచేసి ఈ యొక్క సందేశం యొక్క సమయంలో ఈ యొక్క ఛానల్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మీ బంధువులకు మీ స్నేహితులకు కూడా తెలుపవలసిందిగా, షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాము. మరిన్ని నూతన సందేశాల కొరకు ఈ లార్డ్స్ హౌస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాము. ప్రభు చిత్తమైతే మరి ఒక నూతనమైన సందేశంతో మీ ముందు కలుసుకుంటాము. దేవుని యొక్క ప్రేమ, ఆయన కాపుదల ఎల్లప్పుడూ మీ ఆత్మలకు తోడై ఉండును గాక. ఆమేన్.